एपी सीएम चंद्रबाबु नायडु विशाख पर्यटिंचनुन्नारु कोत्तगा निर्मिंचिन पोलीस कमिश्नरेट अधुनातन भवनानि आयन प्रारंभिंचनुन्नारु अनंतरं अपोलो आसुपत्रिनि प्रारंभिंचि नीटि आदा अंशंपै जरिगे सदस्सुलो आयन पाल्गोंटारु चंद्रबाबु पर्यटन नेपथ्यंलो पलुवुरु नेतलु टीडीपीलो चेरनुन्नारु मरिंत समाचारं मा प्रतिनिधि रामचंद्रराव् अंदिस्तारु చక్రవర్తి ఒక రకంగా ముఖ్యమంత్రి పర్యటన రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది భీమిలిలో పెద్ద ఎత్తున వైసీపీ అలాగే ఇతర పార్టీల నుంచి కూడా వివిధ నాయకులు కూడా టీడీపీలో ఈరోజు చేరనున్నారు అదే సమయంలో కొంతవరకు అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభిస్తున్నారు అందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కొత్తగా నిర్మించిన అధునాతన భవనాన్ని ప్రారంభిస్తారు అట్లాగే నీరు మీరుకు సంబంధించిన ఒక సదస్సులో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు ముఖ్యంగా చూసుకుంటే విశాఖ బీచ్ ను టూరిజం పరంగా మరింత అభివృద్ధి చేసే క్రమంలో నిర్మించిన తొట్లకొండ బీచ్ ను కూడా ఈ రోజు ప్రారంభిస్తున్నారు ఇక ఉత్తరాంధ్రలో కూడా ఆరోగ్యానికి సంబంధించి ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది అందులో భాగంగా విశాఖ హెల్త్ సిటీలో కొత్తగా నిర్మించిన అపోలో ఆసుపత్రిని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు ఈ దశలో ఆసుపత్రికి సంబంధించి అట్లాగే ఈ ఆసుపత్రి వలన ఉత్తరాంధ్ర వాసులకు ఏ రకంగా ప్రయోజనం అందిస్తుందన్న అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ రంజిత్ అలాగే డాక్టర్ నరేంద్ర ఉన్నారు అదే నరేంద్ర గారు చెప్పండి అంటే చాలా హాస్పిటల్ ప్రారంభిస్తారు ఈ అపోలో హాస్పిటల్ ఆల్రెడీ ఉంది వైజాగ్ లో ఈ కొత్త హాస్పిటల్ వలన ఎట్లాంటి అడ్వాంటేజ్ ఉండొచ్చు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి అంటే ఇప్పటివరకు అపోలో ఆసుపత్రి అంటే నెఫ్రాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు గుండెకి సంబంధించిన వ్యాధుల మీదే కాన్సంట్రేట్ చేసామండి ఇది ప్రముఖమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఇది స్టార్ట్ చేయడం జరిగినది ఇప్పటివరకు ఉత్తరాంధ్ర నుంచి మన పేషెంట్స్ అందరూ చెన్నై వెల్లూరు హైదరాబాద్ వెళ్ళి తీసుకునేవారు సేవలు అంతకు మించిన సర్వీసెస్ ఇప్పుడు మనం ఈ హాస్పిటల్లో కల్పించబోతున్నాం పేషెంట్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ పరంగా అంటే హెల్త్ సిటీలో మీరు ఇది పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఈ లోకల్ పీపుల్ కావచ్చు డాక్టర్స్ కి ఎట్లా వస్తుంది ఇప్పటికి సుమారు 500 మెంబర్స్ ని మేము ఎంప్లాయ్ చేసుకున్నామండి లోకల్ కమ్యూనిటీయే నెక్స్ట్ మన వైజాగ్ డాక్టర్స్ అందరూ ఇక్కడ పనిచేసే విధంగా మేము హైర్ చేసుకోవడం జరిగింది ఓకే సార్ డాక్టర్ గారు మీరు రంజిత్ గారు ఇప్పుడు మీరు దీనికి ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు అంటే ఆల్రెడీ ఎంబీబీఎస్ ఇట్లా చేసిన కోర్స్ చేసిన విద్యార్థులకు ఈ నార్త్ కోస్ట్లో ఏపీ ఎట్లాంటి ప్రయోజనం ఉండొచ్చు నెక్స్ట్ లోకల్ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది మనకి అపోలో హాస్పిటల్ అనేది మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది రికగ్నైజ్ చేసింది అపోలో హాస్పిటల్ ఫస్ట్ అండి పూర్తి దేశంలోనే అయితే ఇలా మన అపోలో హాస్పిటల్లో ఎమర్జెన్సీ రికగ్నైజ్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్స్కి నేర్చుకునే ఒక అవకాశం ఇస్తున్నాము దానికి భాగంగా మన దగ్గర పలానా కోర్సులను ఉన్నాయి డిప్లొమా ఉంది మాస్టర్స్ ఉంది త్వరలో డిఎన్బి కూడా అప్లై చేస్తున్నాము సో ఇలా ఎమర్జెన్సీ అనేది మనము ఎంత ముఖ్యమో పేషెంట్స్కి ఎంత ముఖ్యం అనేది మనం తెలియపరుస్తాం అన్నమాట కోర్సెస్ ద్వారా అలాగే మనం ఆల్టర్నేట్ డిగ్రీస్ అని అనుకుంటారు అందరూ కానీ ఇది ఆల్టర్నేట్ కాదు మెయిన్ స్ట్రీమ్ డిగ్రీ అవుతుందన్నమాట సో ఈ 24/7 ఉంటుంది ఎమర్జెన్సీ అనేది మనకి ఎనీ రకమైన ఎట్లాంటి ఎమర్జెన్సీస్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు ఉంటాయండి దాంట్లో మనకి గోల్డెన్ అవర్ అంటాం 1 అవర్ అని ఉంటుంది మనకి ఆ 1 అవర్లో కానీ మనం పేషెంట్ కరెక్ట్గా ట్రీట్ చేయగలిగితే ప్రాణాలు చాలా సేవ్ చేయగలుగుతాం మనం చాలా ఎంత ఉపయోగం ఉంటుందంటే ఇంకా అసలు అది మాటలు చెప్పలేదన్నమాట దాంతోపాటు బ్రెయిన్ స్ట్రోక్ అని ఉంటుంది దానికి మనం మెడిసిన్స్ ఇస్తుంటాము సో ఆ బ్రెయిన్ స్ట్రోక్ థ్రాంబోలైసిస్ అని చెప్తాం క్లాట్ కరించే మెడిసిన్ అది కూడా మనం చేస్తాం అది కూడా మన స్పెషలైజేషన్ సో ఇక్కడ మొత్తం టీమ్ అనేది ట్రామా టీమ్ అనేది ఉంది మనకి ఆ స్ట్రోక్ టీమ్ అనేది ఉంది కార్డియాక్ టీమ్ అనేది ఉంది సో ఇవన్నీ కూడా స్పెషలైజేషన్ అన్నమాట మనకి సీఎం ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తున్నారు ఎవరెవరు పాల్గొంటున్నారు మీ హాస్పిటల్కి సంబంధించి సుమారు 5:30 ప్రాంతంలో సీఎం గారు విచ్చేయుచున్నారండి ఇది ప్రారంభోత్సవానికి దాంతోపాటు మన పౌర విమానయాన శాఖ మార్చులు అశోక్ గజపతి రాజు గారు మన ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మన లోకల్ ఎంపీ మన కంభంపాటి హరిబాబు గారు నెక్స్ట్ మా గంటా శ్రీనివాసరావు గారు మా మినిస్టరు ఇక్కడ లోకల్ మినిస్టర్ అండ్ మన విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్పాత్రుడు గారు ఇంకో మినిస్టరు లాలం భవానీ గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు మన ఎమ్మెల్యే గారు విచ్చేయుచున్నారండి ఇది చక్రి విశాఖలో పరిస్థితి అపోలో ఆసుపత్రి ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్రలో చాలా మందికి రోగులకే కాకుండా ఆల్రెడీ ఎంబీబీఎస్ అలాగే ఎండీ చేసిన ఎంఎస్ చేసిన వ్యక్తులు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఉన్నట్టు చెప్తున్నారు మొత్తంకి 150 కోట్లతో 250 పడకలతో ఇక్కడ అపోలో ఆసుపత్రి నిర్మించారు ఆ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది అందులో కీలకంగా అపోలో ఆసుపత్రి ప్రారంభం ద్వారా ఈ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్రకు కూడా మేలు కలిగే అవకాశాలు ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు మనకు చెప్తున్నాయి చక్రి